अंदर की नमस्कार टैलर पगलपोइंदनी मूड रोज मुझे ना चूसान काबट्टी मुख्यंगा मम्मल्नि आशीर्वदिंचडानिकि मेगास्टार मा अन्ना चिरंजीवी गारिकि मा नागबाबु गारिकि बन्नी गारिकि వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పవర్ స్టార్ గురించి నేను మాట్లాడంటే రోజులు సరిపో కొద్ది వెయిట్ చేయండి కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏప్రిల్ 14 పవర్ స్టార్ నాకు ఇచ్చిన గత చిత్రం తీన్ మార్ రిలీజ్ చేయడం జరిగింది ఆ చిత్రం నేను కన్న కలలో రీచ్ అవలేదని నేను అరే కొట్లేపోయినే నా బాస్ తో నేను కన్న కల నా డ్రీమ్స్ అన్ని నెరవేర్లేదని బాధపడుతుంటే కరెక్ట్ 1 వీక్ లో హాలిడేకి వెళ్లి నా దేవుడు దిగాడు ఎయిర్‌పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకోవడానికి ఏరా ఎలా ఉంది అన్నాడు బాబు అనుకున్నంత లేదు అన్న రెండో రోజు మార్నింగ్ ఇంటికి పిలిచాడు నిన్ను నేను మార్కెట్ లోకి మామూలుగా పంపను ఒక సూపర్ హిట్ ప్రొడ్యూసర్ గా వదులుతా రెండో సినిమా కూడా నువ్వు చేసుకో అని గబ్బర్ సింగ్ ఆయన చేసుకునే సినిమా నాకు ఇచ్చాడు నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే కష్టం వదలలేం సచ్చేదాకా మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు సరిగ్గా ఆడలేదు రా అన్నారు నిజాయితీ అంటే ఏంటి అన్న మా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించారు నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊరుకొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ ఏర్గుంటది కదా అనుకునేవాడిని ఏం చేస్తాం ఈ ప్రపంచానికి ఒకడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక్కొక్క రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక్కో రోజు నాకు భగత్ సింగ్ లా కనిపిస్తుంటాడు ఒక్కో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లా కనిపిస్తుంటాడు అబ్బా ఒకరోజు పవన్ కళ్యాణ్ లా చూద్దాం ఇంటికి వెళ్తే నా సొంత అన్నలా కనపడతాడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఒక్కొక్కసారి మూడో కను చేసి శివుడులా ఉంటాడు అది ఓన్లీ నాకొక్కడికే ఇక ఎవరికి చెప్పలేను అయ్యన్ని ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి రోజు పవన్ కళ్యాణ్ కలవని రోజు లేదు ఈ 900 రోజు 900 పవన్ కళ్యాణ్ చూశాను నేను ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మకు నేను తీర్చుకోలేంది నీ కృతజ్ఞతని నేను వెలకట్టలేంది ఎప్పటికి ఎన్ని జన్మలు ఎత్తినా నీతో ఉండాలని చిన్న కోరిక ఉంటాననే ఆశ దగ్గరుంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుంది మీరు నా ప్రాణం బాబూ అందరి ఆశీస్సులు తీసుకొని అందరి ఆశీస్సులు తీసుకొని సారీ మీరు చల్లగా ఉండాలి మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి మీ బండ్ల గణేష్ థాంక్యూ బాబు అందరికీ నమస్కారం మీ అందరం ముందు ఒక మాట చెప్పాలి రవిప్రకాష్ గారు నన్ను క్షమించాలి ఇంతకాలం మీరంటే నాకు ఇష్టం ఉండేది కాదు నాకు ఏ అవసరం వచ్చినా నేను మా చౌదరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని
నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడూ కలవాలా, ఎందుకంటే మీరంటే నాకు ఎందుకో నష్టలా. ఇవాళ చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా. మీ నిజాయితీ నచ్చింది, మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీ నిజాయితీ నచ్చింది, మా మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఏం మాట్లాడమంటారు బాస్ గురించి, ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒక 5 నిమిషాలు మీరు రాగాలి, నా మాట వినాలి, దయచేసి నా మాట వినాలి ప్లీజ్ ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది, మనం ఇప్పుడేం మాట్లాడద్దు. పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు, అలాంటి ఆయనని చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్, అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్, అలాంటి ఆయన చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం రెండు కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలాంటి ఆయన చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు, అలాంటి ఆయన చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపతి రాయ్, అలాంటి ఆయన చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, అలాంటి ఆయన చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ, అలాంటి ఆయన చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్, అలాంటి ఆయన చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ని వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అంటుంటారు. ఎస్ సార్, ఆమ్లెట్లు. అందరికీ నమస్కారం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా బూడిదయ్యేదాకా మనం వదలలేం, వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే, కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు, మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాసారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు. అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లో, ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం, చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏందిరా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పాను, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా.
ఆయనకుందొకటి బ్లడ్ వ్యాపారం ఆ రక్తాన్ని చౌటగా మార్చి చౌటని నడనగా మార్చి జనానికి అందరికి అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కోటి రూపాయలు ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్దరా లఫూట్ అన్న అంటే నా బాసరవరణ అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జై హనుమాన వీణ గుణసాగర జై కపలీశ తిలోకర రామదూత అతను అంజనీపుత్ర పావన సుతనామ అన్నారు అంజనీపుత్ర పావన సుతనామ అంజనీపుత్ర పావన సుతనామ ఊరికే ఎవరికి రాదు అందరూ పుడతారు చచ్చిపోతారు పుడతారు చచ్చిపోతారు ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ సినిమా వెనకాల సినిమా పెడుతూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరికిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ నేను 100 సార్లు అనుకున్నా ఎమ్మ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా మన వల్ల కాదు ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది ముందు 100 ప్లాన్లు వేస్తాం ఆయన కళ్ళు చూడంగానే అన్నీ మర్చిపోతాం చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు మీ అందరికీ తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే ఏడుకొండల వాడికి అన్నవయ్య శివయ్యకి భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటే బాగుంచారు ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో ఎప్పుడు చూసావయ్యా అన్న మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను గబగబ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పను కాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందరా అని అన్నా ఆగండి ఒక నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో విందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా నూనూగు మీసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తి ఉన్నంత పొగరుందరా అని చెప్పా త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్న పొగరుందని చెప్పా ద్వాపరయుగంలో కృష్ణుడి వద్దన సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందరా లఫాట్ అని చెప్పా పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ నాకంటే మీకే బాగా తెలుసు థ్యాంక్ యూ ఉంటారమ్మా.